రాబోయే ఎన్నికలలో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లే. పొత్తులపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. మూడు పార్టీలలో ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు. మరి పరస్పర త్యాగాలకు మూడు పార్టీలు సిద్ధంగా ఉన్నాయా? ఏ క్రమంలో ఆశించినా అందరికీ టికెట్ రావడం కుదిరే పని కాదా? మొండికేస్తే అసలుకే మోసం రానుందా? వైసీపీని మట్టి కరిపించాలంటే త్యాగాలు చేయాల్సిందేనా? ఈ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయడం దాదాపు ఖరారైంది. ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యేలోపు సీట్ల కేటాయింపు కొలిక్కి వస్తుందని కూటమి నాయకులు చెబుతున్నారు. బీజేపీ అధికారిక ప్రకటన కోసమే టికెట్ల పంపిణీ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. టికెట్ల పంపకం విషయంలో తమకు అన్యాయం చేస్తే ఊరుకోవోమని అన్ని పార్టీల శ్రేణులు అంటున్నాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజాసేవకు అధికారం ఎంతో అవసరం. అధికారం కోసం ఎన్ని మెట్లైనా ఎక్కాల్సి వస్తుంది, ఎన్ని మెట్లైనా దిగాల్సి వస్తుంది. ప్రస్తుతం ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని జనసేన, టీడీపీ కూటమి తెగతాపత్రయపడుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు పొత్తు కొత్త కాదు. పొత్తు కోసం ఎన్ని మెట్లైనా దిగివస్తున్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తు కుదుర్చుకున్నారు. బీజేపీతో కూడా సీట్ల తర్జన భర్జనకు ముగింపు వచ్చాక అధికారిక ప్రకటన ఉంటుందంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సీట్ల కేటాయింపుపై కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. సాధారణంగా తనతో పొత్తు కుదుర్చుకునే పార్టీలకు సీట్ల కేటాయింపుల విషయంలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తారనే పేరు ఉంది. తమకు అంతగా అనుకూలంగా అనిపించని నియోజకవర్గాలనే భాగస్వామ్య పార్టీలకు కేటాయిస్తారనే అపవాదు ఉంది. అయితే ఈసారి అలాంటి సీట్లు తీసుకునేందుకు భాగస్వామ్య పార్టీలు ముందుకు రావడం లేదు. ఈసారి టీడీపీ కంటే రెండు ఆకులు ఎక్కువే చదివాయి జనసేన, బీజేపీ. పైగా సీట్ల కేటాయింపుకు సంబంధించి చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. అయితే భాగస్వామ్య పార్టీలు కోరుకున్న సీట్ల ప్రకారం చూసుకుంటే టీడీపీకి నష్టం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటి జాబితా ప్రకారం కృష్ణా నుంచి గోదావరి వరకు టీడీపీ చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా జనసేన బలంగా ఉన్న స్థానాల్లో కూడా త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఇంకోవైపు బీజేపీ కూడా పెద్ద సంఖ్యలో సీట్ల కోసం పట్టు పట్టకుండా పట్టువిడుపుతో మెలగాలంటున్నారు. అప్పుడే కూటమి దెబ్బకు వైసీపీ చిత్తు చిత్తుగా ఓడుతుందని చెబుతున్నారు. ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ క్యాడర్ను త్యాగాలకు సిద్ధంగా ఉండమని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లాలో పెడన తెలుగుదేశం పార్టీకి అత్యంత అనుకూలమైన నియోజకవర్గం. అయితే ఈ సీటును తనకు కావాలని జనసేన అడుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో జనసేన నేతల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఈ స్థానాన్ని బీజేపీ అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఇది మాత్రమే కాకుండా విజయవాడ పార్లమెంటు స్థానాన్ని తమకు ఇవ్వాలని బీజేపీ కోరుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ పార్లమెంటు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి సిట్టింగ్ స్థానం. మరి దీనిపై కమలనాథులు మనసు పడుతున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మచిలీపట్నం నియోజకవర్గం అత్యంత కీలకమైనది. ఈ నియోజకవర్గాన్ని ఇప్పటికే టీడీపీ జనసేనకు అప్పగించింది. చాలా నియోజకవర్గాల్లోనూ త్యాగాలకు పరస్పరం సిద్ధమవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారు అనే విషయం ఇప్పటికే సందిగ్ధంలోనే ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, ఆచంట స్థానాలతో పాటు మరిన్ని స్థానాల్లో జనసేనే పోటీ చేయాలనుకుంటోంది. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. ఈ జిల్లాలో జనసేన సగానికి మించి సీట్లు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇక తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి స్థానంపై తర్జన భర్జన జరుగుతోంది. జనసేన నాయకులు రాజమండ్రి ఎంపీ స్థానం కోసం తెలుగుదేశం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ పార్లమెంటు స్థానంలో సినీ నటుడు మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూప పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఆమె పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి పోటీ చేసి ఎలాగైనా గెలవాలనే కృతనిశ్చయంతో ఆమె ఉన్నారు. అయితే జనసేనతో పాటు బీజేపీ కూడా రాజమండ్రి ఎంపీ స్థానం కోసం పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.
కృష్ణా గోదావరి జిల్లాల్లో మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్లో కీలకమైన గుంటూరులోనూ సీట్ల కేటాయింపులు త్యాగాలు చేయాల్సి ఉన్నట్టు కనిపిస్తున్నాయి. గుంటూరు పార్లమెంటు స్థానాన్ని ఇప్పటికే టీడీపీ తనకు కావాలంటోంది. ఇది టీడీపీకి సిట్టింగ్ స్థానం కూడా. కానీ ఈ స్థానంలో బీజేపీ పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక విశాఖపట్నం పార్లమెంటు స్థానాన్ని జనసేన, బీజేపీ, టీడీపీ మూడు పార్టీలు ఆశిస్తున్నాయి. అయితే ఇక్కడ ఏ పార్టీ నుంచైనా సరే గేదెల శ్రీనుబాబు బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. కూటమి నుంచి ఏ పార్టీ పోటీ చేసినా అభ్యర్థి మాత్రం గేదెల శ్రీనుబాబే ఉంటారన్న ప్రచారం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఇంతేకాకుండా ఇంకా కొన్ని కీలక స్థానాలను భాగస్వామ్య పార్టీలు అడుగుతున్న నేపథ్యంలో టీడీపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. జనసేన, టీడీపీ, బీజేపీల మధ్య ఇలా సీట్ల లెక్కల తర్జన భర్జన జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చాక అధికారిక పొత్తుల ప్రకటన ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పొత్తులు అన్నాక కొన్ని పట్టు విడుపులు ఉంటాయి. భాగస్వామ్య పార్టీలన్నీ కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. జగన్ను గద్దెదింపాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు వెళుతున్న జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు పరస్పరం త్యాగాలకు సిద్ధపడితేనే వైసీపీని ఓడించగలుగుతారు. అధికారంలోకి రావాలంటే త్యాగాలు తప్పవు. మరి చూడాలి భవిష్యత్తు రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతాయో అన్నది.